లండన్ లో అరుదైన గౌరవం దక్కింది. పలు ప్రజా సమస్యలపై ఆయన స్పందించిన తీరుకి గాను ప్రఖ్యాత ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం పవన్ కి ఎక్సలెన్స్ అవార్డును అందించి సత్కరించారు. హౌస్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో పవన్ కళ్యాణ్ కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇక వెస్ట్ మినిస్టర్, పోర్ట్ లేడన్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, బ్రిటన్ పార్లమెంట్, హౌస్ ఆఫ్ లార్డ్స్ లో జరిగిన సభలో పాల్గొన్నారు పవన్. అవార్డు తీసుకోవడానికి ముందు లండన్ లోని బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ని సందర్శించారు. ఇటు సినిమాలు అటు రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న పవన్ కి ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించడంతో ఆయన అభిమానులు ఖుషి అవుతున్నారు. Immigrants from all over the world have to come to United States and make it their home. And so we have every right to live in the United States. We have contributed tremendously to the United States. As you can see, the representative here from India in New Hampshire and myself in New Jersey, and we have many representatives around the United States. So I think it is an occasion for celebration, welcoming Mr. Pawan Kalyan. Pawan means wind. So let's make use of the wind power. Let's propel forward and make our community a great success. Thank you. Also, I'd like to take this opportunity to give this citation to Mr. Pawan Kalyan. I'd like to invite him here. I mean, you know a lot about him. I just want to say that Mr. Pawan Kalyan, you know, is hereby commended for his contribution as an actor, producer, politician, writer, director, more importantly, humanitarian. Congratulations. గిరిజన సంక్షేమంపై సీఎం కేసీఆర్ సమీక్ష చేశారు. ఈ సమీక్ష సమావేశానికి ఎస్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఉన్న గిరిజనుల్లో అధిక మంది పేదలేనన్నారు. వారి అభివృద్ధికి ఎస్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు మరిన్ని కార్యక్రమాలు, పథకాలు సూచించాలన్నారు సీఎం. గిరిజనుల్లో పేదరికాన్ని తరిమి కొట్టేందుకు సమిష్టిగా కృషి చేయాలని చెప్పారు. ఎస్టీలంతా ఐక్యతంగా ఉండి ప్రజల ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందాలన్నారు. అదే విధంగా ప్రభుత్వ సంకల్పాన్ని ఎస్టీలు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. ఎస్టీల సమస్యలన్నింటికి ప్రభుత్వం శాశ్వత పరిహారం చూపిస్తుందని హామీ ఇచ్చారు. ఓట్ల కోసం కాకుండా గిరిజనుల్లో నిజమైన మార్పు కోసం పనిచేద్దామని సీఎం పిలుపునిచ్చారు. సింగపూర్ మంత్రి ఈశ్వరంతో భేటీలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పును సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. రాజధాని నిర్మాణానికి అనుకూలంగా ఎన్టీడీ తీర్పు ఇచ్చిందని, రాజధాని నిర్మాణంలో ఇది శుభ పరిణామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక నుంచి రాజధాని పనులు వేగంగా జరుగుతాయన్నారు. మొదటి నుంచి నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నామన్నారు. అమరావతి ప్రాంతంలో ఉన్న వనరులను పూర్తిగా స్థాయిలో వినియోగించుకుంటూ రాజధాని నిర్మిస్తామన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని దొన్నిపాడు నుంచి 11వ ప్రజా సంకల్ప యాత్ర జరుగుతోంది. ఆయన దొన్నిపాడు నుంచి పాదయాత్రను ఆరంభించారు. కొలవకుట్ల మండలంలోని కంపమల్లు మెట్టుకు చేరుకుంటుంది. తద్వారా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఆయన జనగానపల్లి నియోజకవర్గంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆపై ఉయ్యాలవాడ క్రాస్ రోడ్ మీదుగా భీమునిపాడు వద్దకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. అక్కడ పార్టీ జెండా ఆవిష్కరణ తర్వాత భోజన విరామం తీసుకుని తర్వాత యాత్ర కొనసాగిస్తారు. పెరా బిల్డింగ్, కోవలకుంట్ల, కోవలకుంట్ల బస్టాండ్ సెంటర్ మీదుగా సాయంత్రం వైయా కగ్ర సుబ్బారెడ్డి విగ్రహం వద్దకు చేరుకోగానే పాదయాత్ర ముగుస్తుంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు శనివారం వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. కూడళ్లను, ప్రధాన రహదారులను సుందరంగా తీర్చిదిద్దారు. 121 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం హన్మకొండలోని కేడీసీ మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి పర్యటించే పాంచాలను మేయర్ సరేందర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, బల్దియా పోలీస్ అధికారులు పరిశీలించారు. గత నెల 14న అర్బన్ కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ అధికారులు ప్రజాప్రతినిధుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల రోజుల తర్వాత మళ్లీ వస్తున్నందున అన్ని అంశాలపై సిద్ధంగా ఉన్నారు.
దేశంలోని మెట్రో రైల్ ప్రాజెక్టుల రికార్డులన్నీ చెరిపేస్తూ హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త చరిత్రను సృష్టించనుంది. త్వరలో నాగోల్ మియాపూర్ మధ్య 30 కిలోమీటర్ల మేర ఆపరేషన్స్ మొదలుపెట్టి దేశంలోనే అతిపెద్ద మార్గంలో కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభించిన మెట్రోగా రికార్డు సొంతం చేసుకోనుంది. ఇప్పటి వరకు 13.4 కిలోమీటర్ల ప్రారంభ ఆపరేషన్ లో కొచ్చి మెట్రో 6 నెలల కిందట నెలకొల్చిన రికార్డును మన మెట్రో తుడిచిపెట్టనుంది. నాగోల్ మెట్రోగూడ మధ్యకి 8 కిలోమీటర్లు, మియాపూర్ ఎస్ఆర్ నగర్ మధ్య 10 కిలోమీటర్ల మార్గం గతంలోనే పూర్తయిన ఆపరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో మెట్రో అధికారులు మెట్రోగూడ ఎస్ఆర్ నగర్ మధ్య మెట్రో మార్గాన్ని పూర్తి చేసి నాగోల్ మియాపూర్ 30 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. కోల్కతాలో 1984 మొదటి మెట్రో రైలు ప్రారంభం కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9 మెట్రోలు నడుస్తున్నాయి. హైదరాబాద్ 10వ మెట్రోగా రికార్డులో చేరబోతోంది. అభివృద్ధిలో సింగపూర్ దూసుకుపోతోందని, దాన్ని అందుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. సింగపూర్ ఏపీ ఎప్పుడు మిత్రులుగానే ఉంటాయని స్పష్టం చేశారు. సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరంతో అమరావతి సచివాలయంలో నిర్వహించిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ 2వ సమావేశంలో పాల్గొన్నారు. రాజధాని పేరుతో ఒక కాంక్రీట్ జంగిల్ నిర్మించాలని అనుకోవడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక్కడున్న సహజ సిద్ధమైన వనరులను ఉపయోగించుకుంటూ అత్యాధునిక సాంకేతికను అందిపుచ్చుకొని అత్యాధునికమైన రాజధాని నిర్మించాలనేదే తన ప్రయత్నం అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలం గండిగూడ వద్ద ఔటర్ రింగ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 3 మృతి చెందారు. మృతులు మణికంఠ, కృష్ణమూర్తి, సుబ్బారావుగా గుర్తించారు. మణికంఠ, కృష్ణమూర్తి తమిళనాడు వాసులు కాగా, సుబ్బారావు చింతల్వాసి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శీతాకాల సమావేశంలో భాగంగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. అక్టోబర్ 27 నుంచి ప్రారంభమైన సమావేశాలు 16 రోజులు కొనసాగాయి. శుక్రవారం జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం స్పీకర్ మధుసూదన్ ఆచారి సభను నిరవధిక వాయిదా వేశారు. కాగా శాసనసభలో శుక్రవారం వరకు 140 ప్రశ్నలకు నేరుగా 58 ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చారు. సభ్యులు 103 ప్రసంగాలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రకటనల మొత్తం 411 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. శాసనసభలో 11 బిల్లులు ప్రవేశపెట్టగా 11 బిల్లులు పాస్ అయ్యాయి. అటు శాసన మండలిలో సభ్యులు పలు అంశాలపై చర్చలు జరిపారు. మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు బిల్లులు ఆమోదం పొందాయి. ఇటు మండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ స్వామికోడ్ ప్రకటించారు. సరైన వసతి దాన లేకపోవడంతో వరుసగా ఒంటెలు మృత్యువాత పడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్మెంట్ మండలం మలచకూడలో 2 ఒంటెలు శనివారం మృతి చెందాయి. దీంతో 2 రోజుల వ్యవధిలో మృతి చెందిన ఒంటెల సంఖ్య 11కు చేరింది. బాలాపూర్, శాంతి నగర్ లో ఒంటెలను నిర్బంధించారనే సమాచారంతో పోలీసులు దాడులు చేపట్టారు. మాంస విక్రయాల కోసం రాజస్థాన్ నుంచి అక్రమంగా ఈ ఒంటెలను బాలాపూర్ కు తరలించి నిర్బంధించినట్లు పోలీసులు గుర్తించారు. నిర్బంధంలో ఉన్న 90 ఒంటెలను విడిపించి బలిచగూడకు తరలించారు. అనంతరం వాటి నిర్వహణ బాధ్యతలను పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులకు అప్పగించారు. ఒంటెలను అధికారులు బలిచగూడ ఫామ్ కు తరలించారు. అయితే సరైన వసతి లేకపోవడంతో వరుసగా ఒంటెలు మృత్యువాత పడుతున్నాయి. ఒంటెలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, జంతు ప్రేమికులు కోరుతున్నారు. టిబెట్ అరుణాచల్ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. ఇవాళ వేకువ జామున 4.5 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.4 నమోదైంది. ఇదే తీవ్రతతో 2 సార్లు భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది.
తరువాత పలుమార్లు ప్రకంపనలు సంభవించినట్టు సమాచారం. ప్రాణ ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. కాగా చైనాలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. భూకంప కేంద్రం నుంచి అనేక ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. భూగర్భంలోని 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ ప్రాంతంలో అతి తక్కువ మానవ సంచారం ఉంటుందని, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. 70 మంది పేర్లతో కూడిన ఈ జాబితాలో గుజరాత్ సీఎం విజయ్ రూపాణి, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ పేర్లు ఉన్నాయి. కీలకమైన పశ్చిమ రాజ్కోట్ నుంచి రూపాణి పోటీ చేస్తున్నారు. నితీష్ పటేల్ మొసం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జీతు వాఘాని భావనగర్ నుండి వెస్ట్ నుండి బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రాఘుజీ పటేల్ కు బీజేపీ జామ్గా టికెట్లు ఇవ్వగా, మరో ఇద్దరు కాంగ్రెస్ మాజీ నేతలు రమణీశ్వర, సీకే రావుల్ కి బీజేపీ టికెట్ ఇచ్చింది. మిగతా 112 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ త్వరలో విడుదల చేయనుంది. 182 మంది శాసనసభ్యులను గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ నెలలో 2 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 9, 14 తేదీలో పోలింగ్ నిర్వహించనుండగా 18 తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈనాటి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టోలీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 3వ రోజు టీమిండియా వెంటనే 2 కీలక వికెట్లు చేజార్చుకుంది. పరుగు తేడాతో రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా పెవిలియన్ చేరారు. డిబ్లూస్ ఫెరారీ చేసిన బంతికి జడేజా వికెట్ల ముందు దొరికిపోయాడు. బ్యాటర్లకు బ్యాట్కు ఒకేసారి తాకినట్టు కనిపించడంతో అఫైర్ ఔట్వలేదు. శ్రీలంక సమీక్ష కలవడంతో ముందుగా ఫ్యాడ్కి బంతి తగిలిందని తేలడంతో ఔట్గా ప్రకటించారు. అప్పుడు జడ్ స్కోరు 127. అదే ఓవర్ 5వ బంతికి వృద్ధిమా సాహా కీపర్ వెనకాల మ్యాచ్ ను చేతికి చిక్కాడు. అంపైర్ ఎల్సీ ఇవ్వడంతో సాహా రివ్యూ కోరాడు. ఇందులో బంతి బ్యాట్కు తగిన మోచేతికి తగిలి గాల్లోకి లేచినట్లు కనిపించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీ అయింది. ఒకవైపు హాలీవుడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటిస్ తో 3లో నటిస్తోంది. అయితే క్వాంటికో 3 షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ అమ్మడు సరదాగా వేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. తన కోస్టార్ రోషన్ ట్రావే తో ప్రియాంక ఓ వాహనంలో ప్రయాణిస్తూ కొన్ని ఫీట్స్ చేస్తుంటుంది. అనుకోకుండా జారి వాహనం నుంచి పడిపోతుంది. కానీ ఆ టైంలో తన కోస్టార్ ఏం పట్టినట్టు బిందాస్ గా కూర్చుంటాడు. ఈ తతంగం అంతా వీడియోలో రికార్డ్ అయింది. ఇది చూసిన వారు ప్రియాంకకి ఏమైనా జరిగిందా అనే ఆందోళనలో పడుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇదంతా కెమెరా ట్రిక్. వాహనం ఎక్కడికి కదులుకు బ్యాక్ గ్రౌండ్ లో కెమెరా స్పీడ్ ని మూవ్ అవుతుండడంతో మనకి వాహనం స్పీడ్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. We'll be right back.
నమస్కారం.